41% మాత్రమే ఓట్లు పోలయ్యాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అక్కర్లేదని, బీజేపీ వద్ద పూర్తి లెక్కలున్నాయని తెలిపారు. పోలింగ్ రోజే కూటమి గెలుపు ఖాయమైందని, కూటమికి 22 నుంచి 23 లోక్సభ సీట్లు రాబోతున్నాయని వివరించారు. కౌంటింగ్ రోజు ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున కౌంటింగ్ కేంద్రాలలో అభ్యర్థులు, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టే విధంగా వ్యవహరించాల్సిన అంశాలపై కూటమి పక్షాల నేతలు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు అని, కౌంటింగ్ రోజు ఆ తర్వాత కూడా అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తుందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా వైసీపీ కొర్రీలు వేయాలని చూస్తోందని కూటమి నేతలు వివరించారు. డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలి అని చంద్రబాబు సూచించారు. పోలింగ్ జరిగిన రోజే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తేలిపోయిందని, అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని చంద్రబాబు వివరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు బాగా పనిచేశారు అని ఆయన ప్రశంసించారు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూటమి వైపే మొగ్గు చూపించాయని, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందని, అభ్యర్థులెవరైనా ఓట్లు బదిలీ కావాలనే ఉద్దేశంతో అందరూ కలిసి కష్టపడి పనిచేశారు అని వివరించారు. ఓటమి భయంతో, అర్థం లేని కారణాలతో వైసీపీ ఇప్పట్నుంచే డ్రామాలు మొదలు పెట్టిందని అభిప్రాయపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలపై కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారని కూడా వివరించారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలకు, దాడులకు వైసీపీ తెగబడే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీల నేతలు కోరారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లు పనిచేయాలని, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తిస్థాయి ఫలితాలొచ్చే వరకు ఎవ్వరూ అశ్రద్ధ వహించవద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంటు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి అని, ఆర్ఓ వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే కౌంటింగ్ కేంద్రం నుంచి అభ్యర్థులు బయటకు రావాలని కోరారు. బీజేపీ నేత అరుణ్ సింగ్ మాట్లాడుతూ, ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 ఎంపీ సీట్లు వస్తాయని, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఓట్ల లెక్కింపులో అనుమానాలు ఉంటే వెంటనే రీకౌంటింగ్ అడగాలి అని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణలకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. కౌంటింగ్లో 3 పక్షాల కౌంటింగ్ ఏజెంట్లు సమన్వయంతో వ్యవహరించాలని, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను సునిశ్చితంగా అధ్యయనం చేయాలని కోరారు.